సెకండ్ వేవ్ కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు రాజమహేంద్రవరం నగరంలోని ప్రధాన బస్ కాంప్లెక్స్ ను రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భారతరామ్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం ప్రధాన ఆర్టీసీ కాంప్లెక్స్ ను ఆకస్మిక తనిఖీ చేసిన రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భారతరామ్ కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఆర్టీసీ డిఎం ను అడిగి తెలుసుకున్నారు. కాంప్లెక్స్ లో వివిధ విక్రయశాలలను పరిశీలించారు. అలాగే ప్రయాణికులతో ముచ్చటిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ తీయవద్దని, శానిటైజర్ తీసుకువెళ్లి ప్రతి 15 నిమిషాలకు చేతులు శుభ్రం చేసుకోవాలంటూ పలు జాగ్రత్తలు సూచించారు. అనంతరం మీడియాతో ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం ప్రధాన ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రోజుకు 30,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, ఎంతో సుదూర ప్రాంతాలకు వచ్చిపోయే ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఇప్పటికే కాంప్లెక్స్ లో 2 శానిటైజర్ స్టాండ్స్ వినియోగిస్తున్నారని, వీటితో పాటు ఆర్టీపీసీఆర్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. మీరు అత్యవసరం ఉంటేనే మీరు ప్రయాణం చేయండి, లేని పక్షంలో ప్రయాణాలు చేయొద్దని కూడా వారు కూడా సూచించడం జరిగింది. ఇక్కడ వ్యాపారస్తులు కానీ లేకపోతే ఇంకో రకమైన సిబ్బంది ఎవరు ఉన్నప్పటికీ కూడా మనకి కోవిడ్ ప్రోటోకాల్స్, హెల్త్ ప్రోటోకాల్స్ ఏ రకంగా ఉన్నాయో ఇవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనకి ఏదైనా అత్యవసర ఉంటేనే మీరు ఇంట్లోంచి బయటికి రండి, లేని పక్షంలో మీరంతా కూడా ఇళ్లకే పరిమితం కండి. గతంలో మనకి ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఉన్న కోవిడ్ వైరస్కి, కోవిడ్-19కి ఇప్పటికీ చాలా విరులంట్ అయింది. కాబట్టి మనం కొన్ని నేషనల్ మీడియాలో కూడా చూస్తున్నాము, ఇప్పుడు మనకి యూకే స్ట్రెయిన్ ఎక్కువ, 50% దాకా అనాలిసిస్ చేస్తే 50% దాకా యూకే స్ట్రెయిన్ వచ్చిందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండమని అందరికీ కూడా సూచించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు తీసేదానికి లేదు. మనకి మాస్కులు అన్నాటిని కూడా మనం ఖచ్చితంగా చూసినట్టయితే మనం ఎన్ని గంటలు ప్రయాణం చేసినప్పటికీ కూడా మాస్క్ అనేది తీసేదానికి లేదు. ఖచ్చితంగా ఇంకొక వెపన్, శానిటైజర్ అనే వెపన్ కూడా మనం కూడా ప్రయాణం చేసినప్పుడు కూడా తీసుకుని వెళ్ళాలి. ప్రతి గంట గంటకి కూడా శానిటైజ్ చేసుకోమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు ఇక్కడ మొన్న రైల్వే స్టేషన్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఆర్టీపీసీఆర్ కియోస్క్ ఏ రకంగా పెట్టించాలని భావించాము. ఇక్కడ కూడా హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఒక ఆర్టీపీసీఆర్ కియోస్క్ కూడా పెట్టడం వలన ఎవరికైతే సిమ్టమాటిక్ ఉన్నారో టెంపరేచర్, ఇక్కడ మన టెంపరేచర్ చెకింగ్ ఉందండి లేదా, మరి అది కూడా ఆ పాయింట్ కూడా తీసుకుందాం. హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి టెంపరేచర్ చెకింగ్ స్క్రీనింగ్ది ఆ మిషన్ కూడా పెట్టించి వచ్చిన వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ 30,000 ప్యాసింజర్స్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో అవుతున్నారని అంటే ఏ ఒక్కరికున్నా కూడా మనకి ఇది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కర్టైల్ చేయాలంటే ఈ మినిమం ప్రోటోకాల్స్ ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్స్ పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ అంశాలని దృష్టిలో పెట్టుకుని డిపార్ట్మెంట్ని కూడా ఆ ప్రోటోకాల్స్ ఫాలో కామని కూడా వీరందరికీ కూడా చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు మన ఊళ్ళో మెయిన్గా టెస్టులు చేయడానికి డిమాండ్ ఎక్కువగా ఉంది, వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. అది పెంచేది ఏమైనా ఉంది? గవర్నమెంట్ హాస్పిటల్ అప్లై చేస్తున్నారు, వచ్చినాయో 3 రోజుల దాకా రావట్లేదు, ఈ లోపు తిరిగేస్తున్నారు. టెస్టుల కోసం బాగా ప్రజలంతా కూడా ఆందోళనలో ఉన్నారు. ఎక్కువ మంచి టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్ట్, మామూలు టెస్ట్లు, ఏదైనా టెస్ట్కి లేట్ అవుతుంది బాగా. ఎక్కడ పోవాలో తెలియట్లేదు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎక్కువ చేస్తున్నారు, టెస్టులు కూడా ఆగిపోయినాయి. అదే అండి, ఇప్పుడు కొంత టెస్టులు కూడా కొంత షార్టేజ్ ఉంది. నిన్న కూడా హెల్త్ డిపార్ట్మెంట్తో మినిస్టర్ గారు నోటీస్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. మీలాగే రిపోర్టర్స్ అడిగిన దానికి అంశానికి వారు కూడా త్వరలో మనకి టెస్టులు కూడా యాడిక్వేట్ కిట్లు కూడా పంపించడం కూడా జరుగుతుంది. రేపెల్లుండిలో మనకి సర్ప్లస్ కిట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఏదైతే మనకి మెయిన్ పాయింట్స్ ఉన్నాయో, రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్, అదేవిధంగా మనకి ఎయిర్పోర్ట్ ఉన్నాయో, ఇక్కడ ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ కౌంటర్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్టీపీసీఆర్ కౌంటర్స్ పెట్టడం వలన ఎవరైతే సిమ్టమాటిక్ ఫీవరిష్ ఫీలింగ్ ఉందో వీళ్ళందరికీ కూడా టెస్ట్. ఇది ఏ ఊరమ్మా? వైజాగ్ టు. ఇప్పుడు మీరు వైజాగ్ వెళ్తున్నారు, ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచేనా? మామూలు ఈ సేఫ్టీ ప్రోటోకాల్స్, మాస్కులు తీయద్దు. మనం మన ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా శానిటైజర్ కూడా పెట్టుకోండి. వెరీ గుడ్. మాస్క్ పెట్టుకో. సోషల్ మీడియానా? ఎక్కడ, ఏ ఊరు?
మైదుకూర్ మదర్ అండి.